ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో కూరగాయల వ్యాపారులు హమాలీ కార్మికులు రైతులకు టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ. కరోనా వ్యాధి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, లాక్డౌన్ నిబంధనలు అందరూ అనుసరించి మహమ్మారి నిర్మూలనకు పాలు పంచుకోవాలని ఆగయ్య కోరారు. అనంతరం మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజన, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ దేవయ్య, వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు ఉన్నారు. అంబానీలు కూడా బయటకు వెళ్తలేరు. కరోనా వ్యాధిన బడి అనేక దేశాల రాజులు, అనేక దేశాల ప్రధానమంత్రులు ఐసీయూ నుండి బతుకుతామో చచ్చిపోతామో అని చెప్పే అనే పరిస్థితిలో ఉన్నారు. ఒక దేశం యువరాణి కూడా ఈరోజు కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయింది. యువరాణి అటువంటిదే చనిపోయింది. దేశ ప్రధాని అటువంటిదే నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చిండంటే మనవశం ఎంత అనేది ఆలోచన చేయాలి. భారతదేశ ప్రధాని ఆయన నమస్కరించి రెండు చేతులకి మొక్కుతిండు. ఈరోజు ప్రపంచమంతా కూడా మన దేశ ప్రధానికి మొక్కుతూ ఉన్నారు. ఎందుకనంటే ఈ లాక్డౌన్ చేసి స్వీయ నిర్బంధం ప్రకటించి భారతదేశం మహమ్మారి అంటే కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడిన ఘనత అక్కడ ప్రధానమంత్రి మోడీ గారిది, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిది అని చెప్పేసి చెప్తా ఉన్నా. దేవుళ్ళు ఎట్లుంటారో తెలియదు, వీళ్ళే మనకు దేవుళ్ళు. ఈరోజు నరేంద్ర మోడీ ఒక దేవుడు, సాక్షాత్తు చంద్రశేఖరరావు గారే ఈరోజు దేవుని రూపంలో మన రాష్ట్రాన్ని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు సూచించిన విధంగా, డాక్టర్లు సూచించిన విధంగా మనం నడుచుకుందాం. బయటకు తిరగొద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో తిరిగినా కానీ మాస్క్ లేకుండా, ఈ శానిటైజర్ లేకుండా తిరగద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ గొల్లపల్లి గ్రామ యువత మిత్రులందరూ కూడా మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే పెద్దలు చెప్పిన ప్రకారం, మన సీఎం గారు చెప్తున్నారు, మన మోడీ గారు చెప్తున్నారు, ఇళ్లలోనే ఉండాలి, మాస్కులు ధరించాలని. అదేవిధంగా ఈ మాస్కుల యొక్క ఆలోచనతోటి మేము మాస్కులు ఎలాగైనా ప్రజలందరికీ పంచాలనే ఉద్దేశంతో మేము మాస్కులు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక 500 మాస్కులు తీసుకురావడం జరిగింది. అలాగే ఆ మాస్కులకు ఎంపీడీసీ గారు కూడా తన వంతు కొంచెం సహాయం చేశాడు. కొండ రమేష్ గారు కూడా కొంచెం సహాయం చేశారు. దాంతోపాటు మేము నిన్న మాస్కులు తీసుకురావడం జరిగింది, సిర్సిల నుండి ఆర్డర్ ఇచ్చి. అదేవిధంగా కూరగాయల అమ్ముకునే వారికి, మార్కెట్లో వడ్ల మార్కెట్లో రైతులకు, మరియు అమాలి కార్మికులకు అందరికీ ఈ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇంకా కూడా ప్రతి ఇంటింటికి మాస్కు పంచాలనే ఒక ఆలోచనతోటి ఉన్నాము. దానికి కూడా మేము సిర్సిలలో నిన్ననే ఆర్డర్ ఇచ్చాము. ఇంకొక 4000 మాస్కులు కావాలని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. ఇంకో ఈ 2-3 రోజులలో రెడీ అవుతాయని చెప్పారు. కాబట్టి ఊరు మొత్తం కూడా ప్రతి ఒక్కరికి మేము మాస్కులు పంపిణీ చేస్తాం. అలాగే ఈరోజు పెద్దలు, తోట ఆగన్న గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. వారికి మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.